కోవూరులోని ఐదవ సచివాలయ పరిధిలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమారెడ్డి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఇంటికి వెళ్తూ వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా 45 సచివాలయాల పరిధిలో 48,806 గృహాలను సందర్శించామని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి లబ్ధిదారుడు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు కులమతాలకు అతీతంగా 180,000 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా అందించామని తెలిపారు. ఇది ఒక చరిత్ర అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోవూరుకు సంబంధించి ఐదవ సచివాలయంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి వరకు ఆగస్టులో మొదలుపెట్టి దాదాపు 45 సచివాలయాల పరిధిలో 48,806 గడపలు తిరిగాను. చాలా మంచి ప్రోగ్రాం, ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తా ఉన్నారు. దాదాపు ఈ 3 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా దాదాపు 180,000 కోట్లు మేము ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక చరిత్ర. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రమాణ స్వీకారం చేస్తానే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి నవరత్నాల పేరుతో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా ఈరోజు ప్రజలకు అందిస్తా ఉన్నాం. దాదాపు 31,52,00,000 ఇచ్చాం. రాజకీయాలే చేయలేదు, పార్టీలు చూడలేదు, ప్రజలందరికీ ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది.